ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం రంజుగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్థుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ఇటీవల ప్రకటించారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లును తీసుకున్నారు. గొర్రెప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాగా చేబ్రోలులో ఒక అభ్యుదయ రైతు నిర్మించిన కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు. అంతేకాకుండా ఉగాది వేడుకలు కూడా అక్కడే జరుపుకొనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓతూరి నాగేశ్వరరావు మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసముండేందుకు ఎంపిక చేసుకున్నారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటారు. ఈ ఇంటికి గృహ ప్రవేశం కూడా పూర్తయింది. ఇప్పుడు తుది మెరుపులు దిద్దుతున్నారు. పవన్ కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీనిని ఎంపిక చేశారు. ఇక కొత్త ఇంటిని 3 ఫ్లోర్లలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తిగా వాహనాల పార్కింగ్ కు, మొదటి ఫ్లోర్ లో ఆఫీసు నిర్వహణకు 2-3 అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో నిర్మించారు. ఓదూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. తనకు అద్దె వద్దని, కేవలం 1 రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్లు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాపురం రానుండటంతో అప్పటికే ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు. ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.